భువనేశ్వరి దేవి అలసి సొలిసిన ఆమె బొళ్ళు ఎరుగనంతగా నిద్రపోయింది ఎప్పుడు తెల్లవారిందో ఎప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉదయించాడో అసలు ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియనంతగా నిద్రపోయింది ఇదిలా ఉండగా భువనగిరి రాజ్యం సుభిక్షంగా ఇంకా వర్ధిల్లాలంటే ఖండగిరి దాపుల్లో ఉన్న అడవిల్లో వెలిసిన కాళీమాత ఆలయాన్ని దర్శించుకుని విక్రమశేరుడు అక్కడ పూజ జరిపిస్తే మంచిదని ఆ రాజ్యపు పండితులు అభిప్రాయపడ్డారు వారి మాట ప్రకారంగా ఇక ఆలస్యం చేయకుండా అడవికి తన సన్నిహితులైన కొంతమంది సైనికులతో బయలుదేరాడు విక్రమసేనుడు ఒక రోజంతా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయమే అడవికి చేరుకున్నాడు ఆయన ఆ అడవిలో ఉన్న సరస్సులో స్నానం చేసి శుచిగా ఆలయానికి బయలుదేరాడు తన సైనికులను నలుదిక్కులా కాపలా ఉండమని చెప్పి కాలినడకన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు అతడు అక్కడ కాలు పెట్టాడో లేదో అతని దృష్టి సొమ్మసిల్లి నిద్రలోకి జారుకున్న భువనేశ్వరి దేవి మీద పడింది చీకటిలో మండపం అనుకుని ఆమె ప్రవేశించింది మరేదో కాదు కాళీమాత ప్రాంగణమే ఒళ్ళు తెలియక నెల మీద ఒరిగిపోయిన ఆమెను చూసి మొదట విక్రమసేనుడు కంగారపడ్డాడు ఏదో కారణం వల్ల దారి తప్పి వచ్చిన యువతి అని గ్రహించాడు ఆమె వేషధారణ చూస్తే మాత్రం రాజ కుటుంబలా ఉందని అనుకుంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు దగ్గరగా గమనించిన తర్వాత ఆమె బతికే ఉందని కేవలం గాఢరిద్దరిలో ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు విక్రమసేనుడు ఆమెకు నిద్రాభంగం కలగకుండా తన పూజని పూర్తి చేసుకుని ఇక తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న విక్రమశీరుడు ఏదో ఆలోచనతో ఒక్కసారిగా ఆగాడు ఇంతటి దట్టమైన అడవిలో ఎలాంటి విపత్కర పరిస్థితుల వల్ల ఈమె చిక్కుకుందో చీకటి పడితే ఈమెకు క్రూర మృగాల నుండి దుండకుల నుండి ప్రమాదం సంభవించవచ్చు అందుకే ఇక్కడ నుండి బయలుదేరే ముందు ఈమె నిద్రలేపి వివరాలు కనుక్కోవటం మంచిది అనుకుంటూ ఆమె వైపుకి మరలా అడుగులు వేశాడు ఆదపరిచి ఉన్న ఆమెను చెన్నగా తట్టి లేపాడు విక్రమశేనుడు సుందరి ఎవరు నీవు ఇక్కడికి ఎలా చేరావు అని అడుగుతూ తన ప్రశ్నలకు ఆమె లేస్తుందేమోని ఎదురు చూశాడు కానీ ఆమెలో ఎటువంటి చల్లము లేదు ఇక లాభం లేదనుకుని తన పూజ కోసం తెచ్చిన మంచీరుడు కాస్త ఆమె మొహం మీద చిలకరిచ్చాడు అలా నీటి బిందువులు ఆమె మొహం మీద పడగానే ఉలిక్కిపడి లేచింది పువరేశ్వరి లేస్తూనే ఆమె ఎక్కడ ఉందో తన ఏం చేస్తుందో అర్థం కాలేదు ఆమెకు కంట్లోకి సూటిగా పడుతున్న సూర్యకిరణాలకు తన చేతిని అడ్డు పెట్టుకుంటూ పైకి చూసింది ఆమె అంతే మరుక్షణం తన ఎదురుగా కనపడిన విక్రమశేరుణ్ణి చూసి మొదట తడబడిన అత్యంత సుందరంగా మన్మధుడులా కనబడుతున్న రాజదర్ప ఉట్టి పడుతుంట చూసి తనని తాను బయమర్చిపోయింది కూడా ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ సుందరి నీవెవరు ఇక్కడికి ఎలా చేరావు నీతో పాటు ఎవరన్నా ఉన్నారా అంటూ ప్రశ్నించాడు విక్రమసేనుడు అందుకు సమాధానంగా తాను ఖండగిరి రాజ్యం యువరాడినని చెప్పకుండా తాను ఒక దూర ప్రాంతపు రాజ్యానికి చెందిన దాని ఇష్టం లేని పెళ్లి నుండి దుష్టుడైన తండ్రి నుండి పారిపోయి పొరపాటుకు అడవులేకొచ్చానని అబద్ధవాడింది భువనేశ్వరి అలా విక్రమసేనుడితో బాటలు కలిపి తను కల్పించిన జాలి గొలిపే కట్టు కథలు అతనికి వినిపించి త్వరలోనే అతని జాలిని నమ్మకాన్ని సంపాదించుకోగలిగింది స్వతహాగా మంచి మరుసన్న విక్రమసేనుడు ఆమెకు ఎలా అయినా సహాయపడాలని నిర్ణయించుకుని అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదచ్చావు ఈ ప్రాంతంలో నీకు తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారా అంటూ అడిగాడు ఆయన అతను సహాయపడతాననే మాట కోసం ఎదురు చూస్తున్న ఆమె మొసలి కన్నీరు కారుస్తూ రాజా తెలిసిన వారు ఎవరన్నా ఉంటే ఇలా ఒంటరిగా అడవిలో ఎందుకు చిక్కుకుంటాను ప్రస్తుతానికి మీరు తప్ప నాకు తెలిసిన వారు ఆత్తులు ఎవ్వరూ లేరు అంటూ ఏడ్చింది ఆమె మాటలకు కరిగిపోయిన విక్రమసేనుడు సుందరి బాధపడకు నిన్ను మాతో పాటు మా రాజ్యానికి తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తాను అక్కడ నీకు ఎంత కాలం కావాలంటే అంత కాలం ఉండవచ్చు అని పలికాడు కానీ అప్పటికే భువనేశ్వరి వివాహం అంటూ చేసుకుంటే విక్రమసేనుడే చేసుకోవాలి అని మనసులో నిర్ణయం తీసుకుంది అతని మాటలు ఇంకా పూర్తి అవకముందే ఆమె కల్పించుకుని రాజా మీరు మంచి మనసుతో నన్ను పిలిచారు సరే కానీ ఇలా ఎవరో ఏమిటో తెలియని కన్యను మీతో పాటు తీసుకువెళ్తే మీ ప్రజలు ఏమనుకుంటారో అయినా మీతో పాటు మీ వెంట రావడానికి నేను మీకు ఏమవుతాను ఎవరిని అనే ప్రశ్నలు తలెత్తక మారవు అప్పుడు జవాబు చెప్పలేక ఇద్దరము ఇబ్బంది పడతాము అని తెలివిగా మాట్లాడింది ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని ఆలోచించసాగాడు విక్రమశేనుడు అతడు మంచి చెడు ఆలోచించకుండా రాజా మీ శరణు కోరి మీ వద్దకు వచ్చిన దానను మీరు నన్ను ఏ రూపంలో స్వీకరించిన నాకు ఆనందమే ఇక మిమ్మల్ని వదిలిపెట్టడం నా వల్ల కాదు అంటూ ఎంతో ప్రేమగా ఆర్తిగా పలికింది ఆమె నేర్చుకున్న మంత్ర తంత్రల మహిమో లేక ఆమె తీయని మాటల ప్రభావమో ఎప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకుని విక్రమశేనుడు ఆనాడు తాను చేయవలసింది ఏమిటో కొన్ని నిమిషాల్లో నిర్ణయించుకున్నాడు తన పాదాల మీద పడి రోధిస్తున్న భువనేశ్వరుని పైకి లేపి సుందరి నీకు అభ్యర్థి లేకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే వివాహం ఆడదలిచాను నీకు సమతమేనా అని ప్రశ్నించాడు కాగల కార్యం గంధర్వులే తీర్చారని మనసులో ఆనందపడుతూ బయటికి మాత్రం సంభ్రమాచారాలను ప్రకటిస్తూ రాజా మీ అర్ధాంగి కావటం కంటే అదృష్టం వేరొకటి ఉన్నదా అంటూ అతని పాదాలపై మళ్లీ వాలిపోయింది తాను తీసుకున్న నిర్ణయం ఉచితమా కాదా అని ఆలోచించే స్థితిలో లేడు విక్రమసేనుడు కనీసం తన భార్య బిడ్డలు కూడా గుర్తుకు రాలేదు అతనికి ఇన్నాళ్లుగా తాను ఆచరిస్తున్న ఏక పత్ని వర్తానికి స్వస్తి పలుకుతూ విక్రమసేనుడు అదే గుడిలో భువనేశ్వరి దేవిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు పూజకని గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకుని వస్తున్న మహారాజుని చూసి ఆశ్చర్యపోయారు సైనికులు ఆయన ఎవ్వరూ మాట్లాడక అతని వద్దకు వచ్చి రాజు రాణి కేంత వరకు వినయంగా నమస్కరిస్తూ నిల్చున్నారు అలా విక్రమసేనుడు అనుకోని పరిస్థితుల్లో తనకు భార్య అయిన భువనేశ్వరి దేవిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు భువనకి చేరిన విక్రమసేనుడికి ఘనస్వాగతం లభించింది అతని గుర్రం మీద కూర్చుని ఉన్న యువతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయినా తమ మహారాజు మీద ఉన్న గౌరవం వల్ల పల్లెత్తు మాట కూడా ఎవ్వరూ బయటికి అనలేదు ఇంతలో విక్రమసేనుడు ఆగమన గురించి వార్త విన్న అన్నపూర్ణాదేవి చేతిలో మంగళహారతితో ద్వారం వద్దకు వచ్చింది మొదటి దండలతో తన భర్త వెనకే వస్తున్న సుందరిని చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయింది వారి నడవడికని బట్టి భర్త రెండో వివాహం చేసుకున్నాడని ఊహించగలిగింది కూడా కానీ ఆమె ఆశ్చర్యాన్ని ఏమాత్రం బయటపడనివ అదే చిరునవ్వుతో ఇద్దరికీ స్వాగతం పలికింది అన్నపూర్ణాదేవి భర్త ఏమి చేసినా బాగా ఆలోచించి చేస్తాడనే అపారమైన నమ్మకం ఆమెది కానీ ఆ క్షణంలో ఆమెకు తెలియదు ఈసారి భర్త చేసిన నిర్ణయం అనాలోచితమైంది అనుచితమైంది అని గడప దాటి భువనేశ్వరి లోపలికి అడుగుపెట్టిన వెంటనే అన్నపూర్ణాదేవిని చూపించి భువనేశ్వరి ఈమె అన్నపూర్ణ నా మొదటి భార్య ఈ రాజ్యానికి పట్టమహేష్ అని పరిచయం చేశాడు అదే విధంగా భువనేశ్వరిని కూడా పరిచయం చేశాడు అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణాదేవి ఎంతో ఆప్యాయంగా పలకరించింది భువనేశ్వరుని కానీ విక్రమసేనుడికి అప్పటికే వివాహం అయిందనే విషయం తెలియని భువనేశ్వరి మాత్రం ఒక్కసారిగా కంగుతింది మన్మధాకారుడైన బలం బలగా ఉన్న రాజుని వెళ్లాడి తన జీవితాన్ని ఆనందంగా అధికారం చలాయిస్తుంది గడపాలని కలలు కన్నా ఆమెకు తాను రెండో భార్య అనే విషయం ఇంగుడు పడలేదు అందులో తనకన్నా ఎంతో అందంగా లావణ్యంగా ఉన్న దేవిని చూసి చెప్పలేనంత అసూయి కూడా కలిగింది ఆమెకు చిన్నతనం నుండి తల్లి ప్రేమ తండ్రి ఆదరణ కరువై దాసీల మధ్య వారి పెంపకంలో పెరిగినందుకు భువనేశ్వరి మనస్సు ఒక రకమైన అక్కస్తో నిండిపోయింది పెళ్ళైన తర్వాత కూడా తనది రెండో స్థానమే మొదటి హక్కు తనది ఎన్నటికీ కాదని గ్రహించడానికి ఎంతసేపు పట్టలేదు ఆమెకు తన భావాలను కోపాలని బయటపడనికుండా మోహన్ నిండా నవ్వు పులుముకుని అన్నపూర్ణాదేవిని పలకరించే లేనగారు నాన్నగారు అంటూ ప్రతాపసేనుడు పరుగున విక్రమసేను అల్లుకుపోయాడు ముద్దులొలుకుతున్న ఆ ఐదేళ్ల ప్రతాపసేను చూసి తల్లిదండ్రులు ఇద్దరు మురిసిపోయి కాసేపు తమని తాము మరిచిపోయారు ఒకవైపు ఆనందంగా ఉన్న వారు ముగ్గురు మరొక వైపు గుండెల నిండా బడబాగ్నితో భువనేశ్వరి దేవి ప్రతాపసేను చూడగానే ఆమె కోపం ద్వేషం అన్ని రెండింతలయ్యాయి అంటే ఈ మహారాజు కి ఒక వారసుడు కూడా ఉన్నాడనమాట నేనే కాదు నా బిడ్డలు కూడా జీవితాంతం ఒకరికింద బ్రతకాల్సిందే ఏనాటికి నాకు కుమారుడు కలిగిన అతడికి రాజ్యపాలనా భోగం ఉండదన్నమాట అనుకుంటూ లోనే రగిలిపోయింది భువనేశ్వరి ఎక్కడికి వెళ్ళినా తనను విడవక వెంటాడే దురదృష్టాన్ని తిట్టుకుంటూ బయటకు మాత్రం అతి కష్టం మీద నవ్వుతూ రాజభవనంలోకి అడుగు పెట్టింది ఆమె అలా కొన్ని నెలలు గడిచిపోయాయి అన్నపూర్ణదేవి ఎంతో ఆప్యాయంగా సొంత చెల్లిని చూసినట్టుగా చూసుకుంటున్నది భువనేశ్వరి దేవిని అసలు ఆమె తనకు సవితని ఆమెతో పోటీ పడటం గాని అకారణమైన గొడవలు పెట్టుకోవడం గాని ఆమె నుండి ఎదుర్కొనలేదు భువనేశ్వరి రాజుగారి పెద్ద భార్య తనతో గొడవ పడితే ఎలాగో ఒకలాగా ఆమెపై రాజుకు ఉన్న అభిమానాన్ని చెరగొడదామని ఎదురు చూసిన ఆమెకు నిరాశే ఎదురైంది అంతేకాకుండా రోజులు గడుస్తున్న కొద్ది విక్రమసేనుడికి తన మొదటి పారిపై ఉన్న అపార ప్రేమ నమ్మకం ఆమెకు అర్థం కాగేస్తాయి ఇక గొడవలతో తన పని జరగదని ఇక ఒక దారి వెతకాలని నిశ్చయించుకుంది భువనేశ్వరి ఆమెను అంతఃపురంలో అందరూ ఎంతో ఆప్యాయంగా చూసుకున్నా ఎంత గౌరవంతో వ్యవహరించినా ఆమె మనసులో రగిలే అగ్నిని అవేమి చల్లార్చలేకపోయాయి బయటికి మాత్రం తేరే పలుకులు పలుకుతూ అన్నపూర్ణాదేవి వెంటే ఉంటూ ప్రతాపసేనుడి అవసరాలను స్వయంగా చూస్తూ అందరి నమ్మకాన్ని ఇట్టే గెలుచుకుంది ఆమె రాజుగారి రెండో భార్య కూడా రాణిగారి లాగే అందగతే కాకుండా బంగారం లాంటి మనసు కలిది అని అందరి మనసులను ఆకట్టుకుంది కూడా ఆమె చుట్టూ ఉన్న ఏ ఒక్కరికి ఆమె కుటిల తంత్రం గురించి ఇసుమంతైన అనుమానం రానివ్వలేదు భువనేశ్వరి అలా ఒక సంవత్సరం గడిచేసరికి ఒక పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆమె ఇంకొక కొడుకు కలిగాడిని రాజు ఆనందపడుతుడయ్యారు ప్రజలందరూ ఇంటి అడుగుబెట్టిన మరొక మగబిడ్డ చల్లగా ఉండాలని పూజలు చేయసాగారు అన్నపూర్ణాదేవి కూడా ఎంతో మంచి మనసుతో తల్లి బిడ్డలు దేవించి వారి అవసరాలని ఆమె కనిపెట్టుకుని ఉండసాగింది అలా రాజ్యం అంతా ఉత్సవాలు చేసుకుంటున్నా భువనేశ్వరి మనసులో ఏదో వెలితి తల్లిని అయ్యాడే ఆనందం కంటే ఆ రాజ్యానికి తన కొడుకు వారసుడు కాడనే విషయమే ఆమెను తొలిచివేయసాగింది ఎంతసేపు రాజ్యం అధికారం గురించి ఆలోచిస్తూ బిడ్డ పట్ల ఉన్న మమకారాన్ని సరిగ్గా చూపలేక తన ఆలోచనలో మునిగి ఉండేది భువనేశ్వరి ప్రసవం అయిన అలసట వలన ఆమె అలా ప్రవర్తిస్తోందని అందరూ అనుకున్నారే గాని ఆమె మనసులో రేగుతున్న ఆలోచనలు ఎవ్వరూ పసికట్టలేకపోయారు భువనేశ్వరికి పుట్టిన పిల్లవాడికి వీరసేనుడు అని పేరు పెట్టాడు మహారాజు ఇక చిన్నారి ప్రతాపసేనుడికి తమ్ముడు తోడితే లోకం ఆరేళ్ల బుడతడు ఎంత వీరశేరుడు చుట్టూ తిరుగుతూ రోజంతా ఆటలాడుతూ ఉండేవాడు ఇక ప్రతాపశరుడికి ఆరేళ్ల వయసు రాగానే ఆనవాయితీ ప్రకారం గురుకులానికి పంపాలని నిర్ణయించాడు మహారాజు ఆ రాజ్యం యొక్క రాజగురువుని పిలిపించి ఒక మంచి రోజున ప్రతాపశరుడిని తనతో పాటు తీసుకెళ్లమని ఆదేశించాడు చదువు అంటే మాటలు కాదు ఎంతటి రాకుమారుడైనా తల్లిని తండ్రిని రాజ్య వదిలి గురువు గారికి శుశ్రుష చేస్తూ కందమూలాలు తింటూ విద్యను అభ్యసించవలసిందే అది కూడా ఒకటి రెండు కాదు వరుసగా పదిహేను సంవత్సరాలు విక్రమసేనుడు కూడా అలా విద్యను అభ్యసించిన వాడే అందుకే మరో ఆలోచన లేకుండా అంతవరకు అల్లారు ముద్దుగా పెంచిన ప్రతాపసేను గురుకులానికి పంపడానికి నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత ఏది జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా